ఈమె ఎవరో తెలుసా? 25 ఏళ్ల తర్వాత మళ్ళీ కెమెరా ముందుకో. నిరీక్షణ, లేడీ స్టైలర్, మట్టి మనుషులు లాంటి సినిమాల్లో నటించి మంచి పేరు సంపాదించుకుంది అలనాటి నటి అర్చన. కొన్ని కారణాల వల్ల సినిమా ఇండస్ట్రీకి పూర్తిగా దూరమైన ఈ నటి దాదాపు 25 ఏళ్ల తర్వాత మళ్ళీ తెలుగు ప్రేక్షకులను పలకరించడానికి కెమెరా ముందుకు వచ్చింది. ప్రముఖ టాలీవుడ్ కమెడియన్ అలీ యాంకర్గా ఈటీవీలో ప్రసారమయ్యే అలీతో సరదాగా కార్యక్రమంలో పాల్గొని ఎన్నో ఆసక్తికర విషయాలను ప్రేక్షకులతో పంచుకుంది. తాజాగా ఆ షో ప్రోమో విడుదలవ్వగా ఇటీవల విడుదలైన మహానటి జనతా గ్యారేజ్ సినిమాలు బాగా నచ్చాయని అర్చన చెప్పినట్లు అందులో ఉంది. 1988-89లో వరుసగా 2 సార్లు తాను జాతీయ ఉత్తమ నటిగా అవార్డును అందుకున్నానంది. 25 ఏళ్ల తర్వాత తాను ఓ సినిమాలో నటించడానికి ఒప్పుకున్నానని, ఇప్పటి వరకు ఏ భాషలో కూడా అలాంటి కథ రాలేదని అర్చన చెప్పింది. తన కలర్, సినిమా పరిశ్రమ పట్ల తనకున్న ఇష్టం గురించి ఆమె చెప్పిన మరిన్ని విషయాలు తెలుసుకోవాలంటే పూర్తి ఎపిసోడ్ చూడాల్సిందే. నవంబర్ 16న ఈటీవీలో ఇంటర్వ్యూ ప్రసారం కానుంది. హలో టిఎఫ్పిసి వ్యూవర్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ యూట్యూబ్ ఛానల్. హిట్ ద సబ్స్క్రైబ్ బటన్ బిలో అండ్ క్లిక్ హియర్ ఫర్ మోర్ లేటెస్ట్ ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూస్ అండ్ ఫిలిం న్యూస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.